తర్వాత దివ్య దర్శనాన్ని స్టార్ట్ చేయమని చెప్పి ఇద్దరు భక్తులు అడిగారు. దివ్య దర్శనం స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ సర్వే చేశాము, మీకు ఆల్రెడీ చెప్పాను. అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు నుంచి నడకదారిలో వచ్చేటువంటి భక్తులు రకరకాలుగా ఉంటారు. ఒక కేటగిరీ ఏమో 300 రూపాయల టికెట్ కలిగిన వాళ్ళు కూడా వాకింగ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు స్వామివారి పైన మొక్కు ఉంటుంది, ఆ మొక్కు తీర్చుకోవడానికి పాదయాత్ర చేస్తారు, నడిచి వస్తారు. తర్వాత సేవా టికెట్లు ఉన్న వాళ్ళు కూడా నడిచి వస్తారు, బ్రేక్ టికెట్లు ఉన్న వాళ్ళు కూడా నడిచి వస్తారు. సో టికెట్లు ఉన్నవాళ్ళు నడిచి వస్తారు, టికెట్లు లేని వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి టికెట్లు ఉన్నవాళ్ళు కూడా ఇంకొకసారి ఈ ఫెసిలిటీని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే టికెట్ లేని వాళ్లకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఆ టికెట్లు ఆల్రెడీ కలిగి ఉన్న వాళ్లకు మనం ఎలా ప్రివెంట్ చేయాలి, సో దట్ ఓన్లీ టికెట్ లేని వాళ్ళకే మనం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ సర్వే చేశాము. ఆ సర్వేలో మాకు దాదాపు ఓన్లీ 60% వస్తారా వీళ్ళు టికెట్ లేని వాళ్ళు? టికెట్ లేని వాళ్ళు అబౌట్ 60% వస్తున్నారు. 40% ఆల్రెడీ టికెట్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, అంటే ఆల్రెడీ ఏదో ఒక దర్శన టికెట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. కాబట్టి దాన్ని నివారించడం కోసం సాఫ్ట్వేర్లో కొద్దిగా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి టోకన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ మళ్ళీ లైన్లో నిలబడితే అతన్ని గుర్తుపట్టి నీకు టికెట్ లేదా, నీకు ఎస్ఎస్డి టికెట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇవ్వము. తర్వాత బ్రేక్ టికెట్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా సేవా టికెట్స్ ఉన్నవాళ్ళు, ఎస్సీ టికెట్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ మనం సెగ్రిగేట్ చేయాలన్నమాట. దానికోసం సాఫ్ట్వేర్ తయారు చేసుకొని నిన్న దివ్య దర్శనాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ కళ్యాణి రెస్ట్ హౌస్ ఉంది మనకంటే, NC1 NC2 NCT కళ్యాణి, గోవర్ధనం, సుదర్శనం, ఈ ఓల్డ్ కాటేజెస్, దాంట్లో గీజర్ పెట్టండి, లిఫ్ట్ పెట్టండి అన్నారు. ఆల్రెడీ ఇవి 40-60-70 సంవత్సరాలు అయింది కట్టి, వాటిని డిమాలిష్ చేసి కొత్తవి కట్టాలని చెప్పేసి నా వాళ్ళ ప్లేస్లోనే ఒక ప్రపోజల్ పెట్టాము. అది అప్రూవ్ అయిపోతే దీని అంతా డిమాలిష్ చేసి కొత్త గెస్ట్ హౌస్ కట్టడం జరుగుతుంది. సరే, ఓ ఫిబ్రవరి మంత్ విశేషాలు, శ్రీవారిని దర్శించినటువంటి భక్తుల సంఖ్య 18,42,000, ఉండి కానుకలు 114,29,00,000, లడ్లు 92,96,000, అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు 34,06,000, తలనీనాలు సమర్పించిన భక్తులు 7,21,000. కొంచెం బడ్జెట్ అప్రూవ్ చేసాము, గవర్నమెంట్ పంపించేసాము, కాన్ఫిడెన్షియల్గా పెట్టాము పబ్లిక్ తెలియకుండా, ఎందుకంటే పబ్లిక్ చేస్తే మళ్ళా కోడ్ వైలేషన్ అయిందని చెప్పేసి అపవాదం వస్తుందని చెప్పి చేయలేదు. తర్వాత మొన్న బోర్డు మీటింగ్లో కూడా బోర్డులో తీసుకునే నిర్ణయాలు కూడా బహిర్గతం చేయలేదు ఒకటి, తర్వాత కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోలేదు కూడా, ఎందుకంటే కోడ్కు సంబంధించి ఉల్లంఘన అవుతుందేమో అని చెప్పేసి కొన్ని నిర్ణయాలు కూడా ఆపేశాము, దాన్ని నెక్స్ట్ బోర్డుకు పెట్టమని ఆదేశించడం జరిగింది. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, అవి కూడా బహిర్గతం చేయలేదు ఇంతవరకు. 21 తర్వాత మీటింగ్ పెట్టి ఆ బోర్డులో తీసుకునే నిర్ణయాలు, తర్వాత ఏ నిర్ణయాలు నెక్స్ట్ బోర్డుకు పోస్ట్పోన్ చేశాం ఉల్లంఘన ఈ కోడ్కు సంబంధించినవి అని కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు జిఎం ట్రాన్స్పోర్ట్, అవి అన్నీ పూర్తయిన వెంటనే April 1st week పంపిస్తామన్నారు వాళ్ళు. ఎప్పుడు పెడితే ఆ రోజు నుంచి టెంకాయ కొట్టి స్టార్ట్ చేయడమే. 10 బస్సులు 10 ఎస్ఎంజిహెచ్ దాంట్లో ఏసీలు పెట్టి రూమ్స్ కొత్తగా తయారు చేసేసి కార్డ్స్ పెట్టేసి వుడెన్ కార్డ్స్, తర్వాత ఇవన్నీ పెట్టి అక్కడ 52 రూములు ఉన్నాయి. తర్వాత ఏటీజీఎస్లో 32 రూమ్స్ ఉన్నాయి, 36 ప్లేస్ 52 88 ఓన్లీ శ్రీవాణి వాళ్ళకే, నువ్వు చెప్పినట్టు వాళ్ళకి ఇవ్వడానికి కిందికి దిగిపోకుండా వాళ్ళకి ఇవ్వడానికి అన్ని మళ్ళీ మీరు ఇది ఓన్లీ 80 రూమ్సే శ్రీవాణి వాళ్ళకు ఇక్కడ రూమ్స్ దొరకడం లేదు కాబట్టి వాళ్ళకి అప్గ్రేడ్ చేసి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాను అనమాట. అది చిన్న పొరపాటు జరిగింది, తిరుమల తిరుపతి దేవస్థానము 22A లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే పెట్టాల్సింది పోయి, సపోజ్ ఒక సర్వే నెంబర్ ఉంటుందండి, సర్వే నెంబర్ వన్లో 100 ఎకరాలు ఉంది, 100 ఎకరాల్లో టీటీడీకి 10 ఎకరాలే ఉంది, 90 ఎకరాలు వేరే వాళ్ళది. అప్పుడేమో టీటీడీకి సబ్ డివిజన్ చేసుకోవాలి మేము, నా 10 ఎకరాలు ఇక్కడ ఉంది, 1/1 టీటీడీ 10 ఎకర్స్, మ్యూటేషన్ సబ్ డివిజన్ అది మెయిన్గా, సబ్ డివిజన్ చేసుకొని ఈ సర్వే నెంబర్లో నాకు ఇంత ల్యాండ్ ఉంది, సర్వే నెంబర్ 1లో నాకు 10 ఎకరాలు ఉంది, సర్వే నెంబర్ 200లో నాకు ఒక 5 ఎకరాలు ఉంది, సర్వే నెంబర్ 202లో నాకు 3 ఎకరాలు ఉంది, అట్లా దాన్ని కంప్లీట్గా చేసుకొని దానికి మాత్రం ఒక సబ్ డివిజన్ సర్వే నెంబర్ తీసుకొని ఆ సబ్ డివిజను ఆ ఎక్స్టెంట్ రాసి ఆ లిస్ట్ అంతా పెట్టింటే బాగుండేది. మామూలు ఏం చేశారంటే మా టీటీడీ సర్వే నెంబర్ ఇచ్చేసారు,
సర్వే నెంబర్ ఇవ్వడం వల్ల ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఆ సర్వే నెంబర్ ల్యాండ్స్ ఉంటాయి వాళ్ళకి అందరికీ బ్లాక్ అయిపోయింది రిజిస్ట్రేషన్స్ అది సమస్య అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పి గవర్నమెంట్కి రాశాము మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాం దానిపైన మా ల్యాండ్స్ కరెక్ట్గా మా బౌండరీస్ అన్నీ చేసుకొని దానికి సబ్ డివిజన్ సర్వే నెంబర్ తీసుకొని ఆ సర్వే నెంబర్ పెడతాం 7000 ఎకరాలు ఉంది టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో